ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పని అయిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓవైపు బీఆర్ఎస్ ఓటమి, మరోవైపు చెల్లెలు కవిత భవితవ్యంపై ఆందోళనతో ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కోమటిరెడ్డి. ఐదు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని ముందగట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికి మేము చూస్తా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఇతర సందర్భాల్లో కూడా ప్రజలు కలిసినప్పుడు స్పష్టంగా కనబడతాం. తినే పల్లెల్లో అనవసరంగా మనుగోస్తున్నాం, బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వే సర్వత్రా వినబడతా ఉంది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిల్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతారనే మాట కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ గానీ టీఆర్ఎస్ గానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు గానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన? ఆ ఫ్రస్ట్రేషన్, పదవి పోయిందని ఫ్రస్ట్రేషన్, ఏం పోయిందో గాని కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.